మనం ఈరోజు మా వంటగదిలో పెసరట్టుని తయారు చేయబోతున్నాము. దానికి కాంబినేషన్గా పల్లి చట్నీ కూడా తయారు చేయబోతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. పెసరని ఒక నైట్ అంతా నానబెట్టి ఉంచుకోవాలి, లేకపోతే మీరు 5-6 గంటలైనా నానబెట్టుకొని ఉంచుకోవచ్చు. ఒక కొంచెం బియ్యం 1/4 కప్పు, కొంచెం తగినంత ఉప్పు, కొంచెం జీలకర్ర, 4 పచ్చిమిర్చి, కొంచెం అల్లం ముక్క, 1 ఉల్లిపాయ కావాలి. పెసరట్టుకి మనం పిండిని రెడీ చేసుకుందాం. ముందుగా నానబెట్టుకున్న పెసరని మిక్సీ జార్లోకి వేసుకుందాం. పెసలు, బియ్యం, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం జీలకర్ర, కొంచెం ఉప్పు, ఇవన్నీ కొంచెం వాటర్ వేసి మెత్తగా మిక్సీ పట్టుకుందాం. మనం ఇందాక మిక్సీ పట్టుకున్న పెసలని ఇలా పిండి రెడీ అయింది. ఇలా ఉండేటట్టు చూసుకోవాలి మనం ఈ కన్సిస్టెన్సీ. ఉల్లిపాయని సన్నగా తరిగి ఉంచుకుందాం. పెసరట్టు చేయబోతున్నాము రుబ్బుకున్న పిండితోటి. ముందుగా పెనం వేడి చేసుకోవాలి. పెనం వేడయ్యాక పిండిని వేసుకొని దోశలాగా చేసుకుందాం. పెనపైన సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకుందాం. కొంచెం నూనె, నూనె వేసి కాల్చుకుందాం. పైన కొంచెం నెయ్యి, టేస్ట్ నెయ్యి వేస్తే రుచి వస్తుంది, దానికోసం నెయ్యి వేసుకుందాం. కొంచెం కాలిన తర్వాత ఇలా లేస్ వేస్తుంది పైకి. ఇలా ఈ సైడ్స్ బాగా కాల్చుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు రెడీ అయింది. ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. సంజయ్ విత్ దోశ విత్ పల్లీ చట్నీ. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.